కండలేరు జలాశయాన్ని 56 టీఎంసీల నీటితో పూర్తిగా నింపేస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద తెలుగు గంగా చీఫ్ ఇంజనీర్ రామ్ గోపాల్ తో కలిసి ఎమ్మెల్యే చెన్నై తాగునీటి అవసరాల కోసం 1200 క్యూసెక్ల నీటిని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్విచ్ ఆన్ చేశారు. విడుదలైన నీటిని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు. 2 రోజుల్లో కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు గంగా అధికారులు పాల్గొన్నారు. నిర్మించుకోవడం జరిగింది. 96-97 చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ, కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంకనీరు కావచ్చు, గూడూరు కావచ్చు, అదేవిధంగా కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, సత్యవరం కావచ్చు, ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు సాగునీరు రెండు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏదో జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 96-97 ప్రారంభించాం. 114 టీఎంసీ నీళ్ళని చెన్నైకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై త్రాగునీటి కోసం ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు 1200 క్యూసెక్లు ఉన్నాం. మళ్ళా క్రమేణా 2000 క్యూసెక్లు కూడా తొందరలోనే తీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 1వ తేదీ నుంచి అన్ని చెరువులకి ఏ చెరువుకైతే అవకాశం ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మనకి కండలేరు డ్యామ్ లో 31.16 6.63 ఉంది. తర్వాత సోమసిల నుంచి మనకి కండలేరు 10.63 వచ్చాయి. టోటల్గా 18 టీఎంసీ ప్రారంభమైంది. అందులో 1.54 వాడల నుంచి 8400 క్యూసెక్లు వస్తున్నాయి. దాన్ని కూడా మళ్ళా పెంచి 11 మూడికి చేసే విధంగా ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. వీలైనంత వరకు త్వరలో ఈ కండలేరు డ్యామ్ ని నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దీన్ని దత్తనగరమైన 50 టీంలో పెట్టాం. ఈ సంవత్సరం 51-56 టీఎంసీ నీళ్ళు కండలేరు డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచి ప్రారంభించాలని చెప్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం, అన్ని డ్యాములు నింపుకోవాలి, నీటి కొరత లేకుండా సాగునీరు ఇవ్వాలనేది మన ముఖ్యమంత్రి ఆలోచన. అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఏ టీఎంసీ పెట్టారో తెలియదు, ఎంత వాడాలో తెలియదు, ఎంత వేస్ట్ అవ్వాలో తెలియదు. అంటే ఆ రోజు కండలేరు డ్యామ్ నింపుకునేవారికి కూడా నీళ్ళున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు. అదే తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది. నీటిని ఎప్పుడు మన డ్యామ్ నింపుకోవాలి, ఇప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికి ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని మనం తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఈ పరిస్థితి లేవు, అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే ఈరోజు చెన్నై చేపట్టడం జరిగింది. అందుకనే ఈరోజు చెన్నైకి వెళ్ళాం. నెల 1వ తారీఖు నుంచే మన చెరువులు కూడా నింపుతున్నాయని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA BPharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.